మీలో ఎవరైనా పులక్షాప్ తిన్నారా అండి? నేనైతే ఇప్పటి వరకు తినలేదు. మా హస్బెండ్ అయితే 2 టైమ్స్ తిన్నారంట. పులక్షాప్ తీసుకొస్తానని వెళ్ళి ఏమేమి తీసుకొచ్చారో చూడండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే, రీసెంట్గా అయితే మా హస్బెండ్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి రాజమండ్రి వెళ్ళారు. పులసి చేప దొరుకుతాయి కదా ఇప్పుడు, తీసుకొస్తామని చెప్పి అందరూ కలిసి వెళ్ళారనమాట. ఒక వీకెండ్, సాటర్డే ఈవినింగ్ వెళ్ళారు. వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది కదా అండి, ఇంకా డిన్నర్ చేసేసి మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళ గెస్ట్ హౌస్ ఉంటే అక్కడికి వెళ్ళారనమాట. నైట్ అయితే ఇంకా పడుకుని పోయి ఎర్లీ మార్నింగ్ లేచి ఈ వీడియో అయితే చూపిస్తున్నారు మనకి. చూసారా ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుందో. ఈ తోట అంతా కూడా కొబ్బరి చెట్లు అలాగే జామ చెట్లు అన్నీ ఉన్నాయండి. ఈ ఫ్లవర్ పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, భలే ఉంది కదా, చాలా బాగుంది. ఇప్పుడైతే మనకి ఈ తోటలన్నీ చూపిస్తారు. తర్వాత అయితే చేపల మార్కెట్కి వెళ్ళి ఏమేం చేపలు కొంటున్నారో అవి కూడా చూపిస్తానండి మీకు. ఇక్కడ చూడండి, షుగర్ క్రేన్ ట్రీ అయితే ఉంది. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ అయితే కొంచెం ముందుకు రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి మీకు. ఆ 3లో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ అనేది మీ వరకు రీచ్ అవుతుంది అన్నమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నైట్ వర్షం పడినట్టుందండి, మొత్తం అంతా కూడా చల్ల చల్లగా బాగుంది. ఎర్లీ మార్నింగ్ అయితే నాకు మా హస్బెండ్కి ఎప్పటికైనా ఇలాగ పొలాల మధ్యలో ఇల్లు కట్టుకోవాలని కోరుకుందండి. అది ఎప్పటికైనా నెరవేరుతుందా లేదో చూడాలి. మరి ప్రశాంతంగా గడపాలంటే ఇష్టం అన్నమాట మాకు. ఎప్పటికైనా చిన్న సైట్ తీసుకుని ఆ చుట్టూ పొలాలు ఉంటూ ఆ పొలాల మధ్యలో ఇల్లు కట్టుకోవాలని మాకు కోరిక అన్నమాట. ఇక్కడైతే అందరూ లేచి అలాగా వాకింగ్కి వెళ్తున్నారనమాట. అది చూపిస్తున్నారు మనకి. ఇక్కడ ఏమేమి తోటలు ఉన్నాయో అన్నీ కూడా మనకి చూపిస్తారు చూడండి. ఇక్కడ ఇవన్నీ కూడా నర్సరీ నుంచి తెచ్చిపెట్టి ఉంచినట్లున్నారు, ఇంకా ప్లాంటేషన్ చేయలేదు. ఇదంతా కూడా కొబ్బరి తోట అండి. కొబ్బరి తోటకి ఆ పక్కన జామ చెట్లు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. నాకైతే మామూలుగా మార్కెట్లో కొనుక్కుని తినే జామకాయల కన్నా ఇలా చెట్లవి కోసుకుని తినే జామకాయలు అయితే ఇష్టం అండి. మీలో ఎవరికైనా ఇలాగా చెట్లు కోసుకుని తినే జామకాయలు ఇష్టమా మీకు? మీలో ఎవరికైనా ఇక్కడ చాలా మామిడి చెట్లు జామ చెట్లు అన్నీ ఉన్నాయండి. మ్యాంగోస్ అయితే లేవు, సీజన్ అయిపోయింది కదా. చూసారా చిలక కొట్టు అనుకుంటా జామకాయ.
మరీ ముగ్గుని కాకుండా మరీ పచ్చివి కాకుండా ఇలా దోరగా ఉన్నవైతే బాగుంటాయి కదండి. ఇక్కడ చూడండి మంచి జాంకాయ కోసుకుని మా హస్బెండ్ అయితే తిని మరీ చూపిస్తున్నారు. ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుందంట. ఇక్కడ ఏవో మొక్కలు చిన్న చిన్న మొక్కలు ఉన్నాయండి, కొబ్బరి మొక్కలు అనుకుంటా. ఇవ్వండి ఫైనల్గా అయితే ఇన్ని జాంకాయలు అయితే కోసారు. ఇంకా అక్కడి నుంచి టిఫిన్ చేసేసి ఫిష్ మార్కెట్కి అయితే స్టార్ట్ అయ్యారంట అండి. ఇక్కడ వెళ్తుండగా ఇక్కడ ఒక కాలువ ఉంది, కాలువలో ఇలా చేపలను పడుతున్నారు. రెయినీ సీజన్ కదా అండి, వాటర్ చూడండి ఎలా ఉందో, ఫుల్ డార్క్గా ఉన్నాయి. ఇక్కడ చేపలు పడుతున్నారు, మరి వస్తాయో లేదో చూద్దాము. ఇక్కడ కూడా ఇతను వల వేస్తున్నారండి, ఇప్పుడు ఏమైనా పడతాయో లేదో చూద్దాము. ఏవో చిన్న చిన్న చేపలు వచ్చినట్టున్నాయి. అక్కడైతే గాలం వేసి పడుతున్నారన్నమాట చేపలు.
మళ్ళీ వేస్తున్నారు. ఈసారి ఏమైనా పడతాయో లేదో చూద్దాము. అక్కడైతే ఏమీ రాలేదండి, ఇక్కడ మళ్ళీ వేస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి అయితే చేపల మార్కెట్కి అయితే వెళ్ళిపోయారండి. ఇక్కడైతే గోదావరిలో దొరికి అన్ని రకాల చేపలు ఉన్నాయండి మార్కెట్లో. అదిగోండి చీరమేను ఉంది, ఇంకేవేవో చేపలు ఉన్నాయి. పక్కన కొరమేనులు ఉన్నాయి కదా, ఇవైతే కొరమేనులు. చింతశేఖర్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. పులస చేప గురించి అయితే అడిగారంటండి. అక్కడ ఒరిజినల్ పులసలు అయితే లేవంట, గెలసలో వలసలో సమేదో అంటారు కదా అవేవో ఉన్నాయంట. ఇంకొక 10 డేస్ ఉంటే వస్తాయండి మళ్ళీ రండి అని చెప్పారంట అతను. ఇంకా పులస అయితే తీసుకురాలేదండి. ఇంకా పులుసుకు తేకుండా ఇంకే వేరే చేపలు కొన్నారు, అవేంటో చూపిస్తాను మీకు లాస్ట్లో. ఇవేవో చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయండి. చాలా మంది అయితే ఫ్రెండ్స్ వెళ్ళారు కదా, ఎవరికేం కావాలో అన్నీ అయితే కొనుక్కున్నారనమాట. మా హస్బెండ్ అయితే ఈ చేపలు తీసుకున్నారండి. అలా థర్మాకోల్ బాక్స్లో వేసుకుని కొంచెం ఐస్ వేయించుకొని తీసుకొచ్చారనమాట. వైజాగ్ రావడానికి టైం పడుతుంది కదా. ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయారనమాట ఆ మార్కెట్ నుంచి. చూసారు కదా చుట్టూ గోదావరి, మధ్యలో రోడ్డు. ఇక్కడైతే గోదావరి చూడడానికి అయితే ఒక ప్లేస్లో ఆగారండి. రెయినీ సీజన్ కదా, గోదావరి మొత్తం మంచి కోస్ట్లో ఉంది. వాటర్ కూడా అంత కొంచెం బ్లాకిష్గా ఉన్నాయన్నమాట రెయినీ సీజన్ కాబట్టి.
చాలా ఎక్కువ వాటరే ఉందండి గోదావరిలో అయితే మా హస్బెండ్ అయితే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఆ ప్లేస్ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అవుతారన్నమాట ఇక్కడ చూడండి క్లైమేట్ అయితే చాలా బాగుంది కదండి వర్షం పడి ఆగినట్టున్నప్పుడే మళ్ళీ ఇక్కడ ఆగినట్లు ఉన్నారండి కాసేపు గోదావరి దగ్గర ఇంటికైతే వచ్చేసారండి ఏమేమి తీసుకొచ్చారో మీకు చూపిస్తున్నాను చూడండి పులుసు అయితే దొరకలేదు ఇవి చీరమేను అండి తెలుసా మీకు చీరమేను అంటే ఈ సీజన్లోనే దొరుకుతుందంట నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అలాగే ఫస్ట్ టైం వండాను కూడా ఈ కర్రీ రెసిపీ కూడా షేర్ చేశానండి ఎవరైనా చూడకపోతే ముందు వీడియోస్లో చూడండి అలాగే ఈ చేపల పేరు ఎవరికి తెలిస్తే కామెంట్ చేయండి మా హస్బెండ్ ఏదో చెప్పారు కానీ మర్చిపోయాను నేను ఇవి కూడా చీరమేనే కొంతమంది ఫ్రెండ్స్కి అలాగే మా మర్దిగారు వాళ్ళకి కూడా పంపించాం అన్నమాట కొన్ని పీతలు కూడా తీసుకొచ్చారండి మా హస్బెండ్కి పిల్లలకి అయితే ఇష్టం నాకైతే అంత ఇష్టం ఉండదు ఇవి వాలుగ చేపలండి వాలుగు చేపలు కూడా తీసుకొచ్చారు వాలుగు చేపలలో శనగ కూడా వచ్చినట్లుంది అది కూడా తీసుకొచ్చేసారు ఈ చేపల పేరు తెలుసా అండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి
ఇది వాలుగు చేపేనండి. కొన్ని కట్ చేసి తీసుకొచ్చారు, కొన్ని అయితే నార్మల్గా తీసుకొచ్చారనమాట. అలాగే వీటితో పాటు కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారండి. మన వైజాగ్ కన్నా రాజమండ్రిలో అయితే కొంచెం ఫ్రూట్స్ అయితే రేట్లు తక్కువ ఉంటాయి. ఇంకలాగా వెళ్ళాం కదా అని చెప్పి అన్ని రకాల ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు. సీతాఫలం తీసుకొచ్చారండి. అలాగే ఇవి లెమన్స్ అనుకుంటా. జామకాయలు అయితే తోటలో కోసారు కదండి, అవి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు. అలాగే కొన్ని మ్యాంగోస్ తీసుకొచ్చారు, యాపిల్స్ తీసుకొచ్చారు, దానిమ్మకాయలు కూడా తీసుకొచ్చారండి, కొన్ని అవకాడోస్ కూడా తీసుకొచ్చారు. ఈ ఫ్రూట్స్ అన్ని మాకు ఇంచుమించు 2-3 వీక్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.